ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిసిమ టూ. కాంగ్రెస్ పార్టీలోకి ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అట్లనే కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు, ఇంకా బీఆర్ఎస్ లీడర్స్ చేరడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడైనా కానీ కలుసుకొని పనిచేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. మరి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్, మీకు ఎటువంటి నష్టం జరగదు. ఇప్పుడు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడ మీకు కనిపించదు. ఇంకా బీజేపీ వాళ్ళు అంటారా, వాళ్ళతోటే ఇప్పుడు పొత్తు. మరి ఎంపీఎల్ఏ బీజేపీ వాళ్ళతోటి మరి పొత్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మనం ఎంతో మంచిగా పనిచేసుకొని గతంలో ఎట్లయితే ఈ పార్టీ కోసం పనిచేసిండ్రో, ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ కన్నీ సీట్లు వచ్చే విధంగా అందరూ ఒక సైనికుల్లాగా చేయాలి. మరి 50,000 మెజార్టీ తప్పకుండా మన తరపు నుంచి మనం ఇప్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికి కూడా వెల్కమ్ టు పార్టీ. బీఆర్ఎస్ కి బీజేపీ పొత్తు. మన పొత్తు అంటే వాళ్ళతో మనకేం పొత్తు ఉంటది. ఊరూరు కౌన్సిలర్ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, మరి అట్లే కొంత వార్డ్ మెంబర్స్, మరి బీఆర్ఎస్ నుంచి కొంతమంది లీడర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈరోజు వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నాం. మీ అందరికి కూడా, మేమందరం కూడా మీతో పాటు మా కార్యకర్తలు కానీ, మా కేడర్, కాంగ్రెస్ కేడర్, పాలకుర్తి కేడర్ అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకుందాం, ముందుకు పోదాం. మరి ఎట్లయితే ఆ రోజు మనం ఎమ్మెల్యే గారిని 47,000 ఓట్స్ మెజారిటీతో గెలిపించుకున్నామో, ఇదే విధంగా మనకి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కానీ, మరి సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ అంతకంటే ఊహించిన మెజారిటీతోటి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మరి మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు కానీ, మా లీడర్షిప్కి కానీ చెప్పేది నేను ఒకటే, ఎవరొచ్చి జాయిన్ అయినా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికిండే పొజిషన్స్కి వాళ్ళకే ఉన్నాయి. మీ పొజిషన్స్ ఏమీ ఎక్కడికి పోవు. ఎవరి కష్టార్జితం ప్రకారం వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఎవరికైనా కానీ ఒకళ్ళు వచ్చినంత మాత్రాన ఇంకొకళ్ళు తక్కువ చూపు అంటూ ఉండదు. ఎవరికుండే ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల మీరు ఎప్పుడు కూడా వెనకాడికి వేయకండి. మన అందరం కూడా ఒక అక్కా చెల్లెళ్ళలాగా, అన్నదమ్ముళ్ళలాగా, మనం ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి పనిచేయాలి. మరి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీని ఇంకా బలపరచాలి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో. మరి రాను ఈ ఎంపీ ఎలక్షన్స్లో కానీ, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఒక బీఆర్ఎస్ అనేది వినపడదు, కనపడదు. మా పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం అది నేను చెప్తున్నా, అదే మీకు వాగ్దానం కూడా చేస్తుంది. మరి మీరందరూ కూడా వెల్కమ్ టు ద పార్టీ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.